हाय फ्रेंड्स मनमिप्पुडु मी सेवा सर्टिफिकेट्स अनेवि व्यू स्टेटस लो मीकु अप्रूव्ड अनि कनिपिंचि प्रिंट डेट कोन्नसार्लु उंडोच्चु अक्कड कोन्नसार्लु एनएएन उंडि कूडा मनकि कामन गा प्रिंट सर्टिफिकेट अनेदि राकुंडा उंटुंदि मीकु चूसिनप्पुडु सो अलांटि सर्टिफिकेट्स मनं ए विधंगा प्रिंट तीयालि अनेदि इप्पुडु तेलुसुकुंदां सो अयिते ई केस अनेदि रावडानिकि कारणं एंटंटे अयिते ऑलरेडी अदि अप्रूव अयिपोयिन तर्वात ओकसारि प्रिंट कोट्टैना उंडोच्चु मनं एप्पुडैना सरे प्रिंट कोडिते అది ప్రింట్ కొట్టిన 24 అవర్స్ వరకు మాత్రమే దాన్ని మనం ప్రింట్ తీయగలం అప్రూవ్ అయిపోయిన సర్టిఫికేట్ని తర్వాత అది మనకి స్టేటస్ అప్రూవ్డ్ అని కనిపిస్తుంది ప్రింట్ తీస్తే ప్రింట్ డేట్ అని ఉంటుంది లేదంటే ఎన్ఏ అని ఉంటుంది సో ఇలాంటి సర్టిఫికేట్స్ మీరు ఎప్పుడైనా సరే చూస్తే ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి వ్యూ స్టేటస్ చూస్తే ఇది అప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ ప్రింట్ ఇచ్చిందే కొన్నిసార్లు ఇక్కడ అప్రూవ్ ఉండి ఇక్కడ ఎన్ఏ అని వస్తూ ఉంటుంది సో అలాంటివి మనం డైరెక్ట్గా మనకి ప్రింట్ ఆప్షన్ అనేది మీకు ఒకవేళ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉండదు అప్రూవ్డ్దే కానీ సో ఇలాంటి వాటిని మనం ఇంకా మన మీ సేవా సర్వీస్లో అయితే ప్రింట్ తీయడం అనేది జరగదు సో ఇలాంటి ప్రింట్ తీయాలంటే మనం డైరెక్ట్గా గూగుల్లో మీ సేవా సైట్లోకి వెళ్ళొచ్చు మీ సేవని గూగుల్లో టైప్ చేస్తే మనకు మీ సేవ అఫీషియల్ పోర్టల్ అనేది వస్తుంది సో ఇక్కడ మీరు ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు చెక్ మీ సేవా సర్టిఫికేట్ అని ఉంది కదా ఇక్కడ మీరు ఆ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది సో ఒకసారి అది ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి సో సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మనం ఇక్కడ గో అని కొడితే మనకి ఆ సర్టిఫికేట్ అనేది ఓపెన్ అవ్వడానికి క్యాప్చా అనేది ఎంటర్ చేసుకోమంటుంది సో క్యాప్చా ఎంటర్ చేద్దాం సబ్మిట్ చేయగానే మనకి ఆ సర్టిఫికేట్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో మీకు అప్లికేషన్ అనేది అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది దీన్ని మనం డైరెక్ట్గా ప్రింట్ ఇవ్వడం అనేది డైరెక్ట్ సర్టిఫికేట్ మీద అయితే ఇవ్వలేం ఇది పీడిఎఫ్ కింద కూడా సేవ్ చేయడం అవ్వదు ఇది ఒక ఇమేజ్ ఫైల్ అనేది మీకు వస్తుంది మీరు జస్ట్ కంట్రోల్ పి అని కొట్టేసి సర్టిఫికేట్ మీద ప్రింట్ ఇవ్వచ్చు కాకపోతే సర్టిఫికేట్ తర్వాత సోషల్ ఆడిట్ ఎప్పుడైనా జరిగితే అలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి గమనించగలరు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి చేసి నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్